అవ్వం న్యూస్ కి స్వాగతం. భైంసాపట్నంలోని ఎంపీడీఓ కార్యాలయంలో శాంతి కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ కమిటీకి జిల్లా ఎస్పీ శశిధర్ రాజు, జాయింట్ కలెక్టర్ హాజరయ్యారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, వచ్చే వినాయక చవితిని దృష్టిలో ఉంచుకొని ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. అశాంతి ఉండదు అక్కడ. ఇప్పుడు మన ముక్తి గారు చెప్పారు, అశాంతి ఉన్న దగ్గర అభివృద్ధి ఉండదు. అభివృద్ధి లేకపోతే మనం ఎకనామికల్లీ వీల్ మళ్ళీ ఎగబడిపోతాం. ఇప్పుడిప్పుడే మనం భైంస అనేది పట్టణం మంచి పట్టణంగా మంచి శహరంగా బయట ప్రపంచానికి భైంస అచ్చా శహర అని చెప్పేసి కాటి చెప్తున్నాం. మేము కూడా మాకు మెసేజ్ వస్తా ఉంటాయి, భైంస కమిలు భైంస
పొరల అమావాస్య వచ్చిందంటే చాలు గ్రామాలలో జాతరలు ఆగుపిస్తాయి. పొరల అమావాస్యపై అవాం న్యూస్ ప్రత్యేక కథనం. పొలాల అమావాస్య వచ్చిందంటే చాలు గ్రామాలలో పెద్ద జాతరలు అనిపిస్తాయి. రైతన్నలు బస్వన్నలకు ఆ రోజు ఏ పని చేయించకుండా వాటిని శుభ్రంగా కడిగి వాటిని అందంగా వాటికి మెడలో గంటమాలలు జూలీలు పగ్గాలు ముక్కు తాడులతో కొత్త అందాలను అలంకరిస్తారు. అనంతరం వాటికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ రోజు రైతన్న ఇంట్లో ఇంటికి పచ్చని తోరణాలతో కట్టి ఒక పండగ వాతావరణం ఉంటుంది. ముస్తాబైన బస్వన్నలకు గ్రామాలలోని అంజనేయ స్వామి గుడి చుట్టూ కొత్త బట్టలు వేసుకుని ప్రదక్షిణలు చేయించి పూజలు నిర్వహిస్తారు. ఈ పొలాల అమావాస్య రోజు రైతన్న కుటుంబం పూర్తిగా ఉపవాస దీక్షలతో ఉంటారు. గ్రామంలో బస్వన్నలకు డప్పు వాయిద్యాలతో భజన కీర్తనలతో ఊరేగించి తర్వాత వాటికి ఇంటికి తీసుకు వచ్చి హారతులు ఇచ్చి కొబ్బరికాయలు కొట్టి వాటికి స్వాగతం పలికి వాటి కోసం చేసిన తీపి పదార్థాలను నైవేద్యంగా పెడతారు. పశువులు లేకుంటే మేము ఉండమని వాటిని తినిపించిన తర్వాతే రైతన్న కుటుంబాలు ఆహారం తీసి ఉపవాస దీక్షలు విడిచిపెడతామని అంటున్నారు. రైతన్నలు ఈ పండుగకు ఒక ప్రత్యేకత ఉందని, రైతన్నలు సంవత్సరం వరకు పంట పొలాలు చేసిన పనులపై పశువులు ఆ దేవుడితో మొరబెట్టుకుంటాయని, అందుకే ఆ రోజు పశువులను ఆంజనేయ స్వామి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేపిస్తామని, ప్రాచీన కాలం నుండి వస్తున్న ఆనవాయితీ ప్రకారం పెద్దలు చెప్పినట్లు ఆ రోజు ఆంజనేయ స్వామి ఆలయంలో శివుడు ఉంటాడని, వాటి కోసం పశువులను ఆ గుడి చుట్టూ వాటిని ప్రదక్షిణలు చేయిస్తే ఆ దేవుడికి పశువులు తమ కోరికలు బాధ మొరబెట్టుకుంటాయని రైతన్న వారి నమ్మకం అని అంటున్నారు. పొలాల అమావాస్య రోజు రైతన్నలు నందీశ్వరుడిగా కొలిచే పశువుల పండగ పెద్దదని చెబుతున్నారు. ఇకపోతే బైంసా డివిజన్ పరిధిలో 7 మండలాల్లో పొలాల అమావాస్య రైతన్నలు ఘనంగా నిర్వహిస్తారు. బైంసా పట్టణంలోని గణేష్ నగర్ కిసాన్ గల్లీ ప్రజలు 2 వాడల్లోని హనుమాన్ ఆలయ చుట్టూ ప్రదక్షిణలు చేయించి ఏర్పాటు చేసిన పొలాల పండగ కార్యక్రమంలో ప్రజలు రాజకీయ నాయకులు పలు సంఘాల ప్రజలు వచ్చి బస్వన్నలకు హారతులు పడతారు. వచ్చింది పొలాల పండుగ, ఊరంతా సంతోషం నిండుగా, పొలాల మాస పండుగ, వచ్చింది సంబరాల వేడుక, నేత కాని జాతికే గొప్ప పండుగ, పెద్ద మనుషులంతా కలిసి ముందు నడవగా, నేత కాని జాతికే గొప్ప పండుగ, పెద్ద మనుషులంతా కూడి ముందు నడవగా, 5 రోజుల పెద్ద పండుగ, ఆడపడుసులంతా సేరి కలిసి ఆడగా, వచ్చింది పొలాల పండుగ, ఊరంతా సంతోషం నిండుగా. ముద్దుగా స్నానాలు పోసి ఎడ్ల కొమ్ములకు గంధం పోసి చూడ చక్కని సంతోషమాయనే, పురుడోసిన కంకి ముసి ముసిగా నవ్వులు నవ్వెనే, తీపి తీపిగా ఎదురే చూసే తీయని నైవేద్యము నండి పశువన్నల కారగించనే, చెంజల్లా పూలు దండల్ని మెడల వేసెనే, నేను గణేష్ నగర్ మున్నుకాప్ సంఘం మాజీ అధ్యక్షులు. నేను ఇక్కడ మనం పండగ ప్రతి హిందూ సంబంధించినటువంటి బంధువులందరికీ కూడా ఈ పొలాల అమావాస్య శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ పొలాల అమావాస్య అనేటువంటిది అంటే పండగ అనేటువంటిది వ్యవసాయదారులు జరుపుకునేటువంటి పండుగలో అదొకటి, ఉగాది మళ్ళా ఈ పొలాల అమావాస్య రెండే పండుగలు ఎక్కువగా వ్యవసాయదారులు జరుపుకునేటువంటిది. దాని లోపల
మన యొక్క పండుగ యొక్క ఉద్దేశం ఏంటిదంటే ప్రతిసారి కూడా మనకు వ్యవసాయదారుడు పోయి ఈ ఎద్దులు అనేటువంటివి వ్యవసాయం కొరకు ఉపయోగపడుతూ పంటలు పండిస్తున్నాయి అంత ఇది చేస్తున్నాయి మరి మాకు కష్టపెడుతున్నారు అని చెప్పేసి బాధతోని శివుని దగ్గరికి వెళ్ళి ఈ నందీశ్వరులు వేడుకోవడం జరుగుతున్నది. ఈ వేడుకుంటే శంకరుడు అన్నాడు నేను వచ్చి చూస్తాను మరి ఇక్కడ మరి ఎంత బాధ పెడుతున్నా నేను చూస్తా కదా అని చెప్పేసి పోలాల అమావాస్య రోజే అతను వచ్చి ఇక్కడ శివుడు చూడడం జరుగుతుంది. అట్లా ఆ సమయం లోపల వ్యవసాయదారుడు వాటిని ఏం చేస్తున్నాడు మంచిగా కడిగేసి శుభ్రంగా చేసేసి అలంకరణ చేసేసి మంచి వాటిని పూజ చేసి దేవుని చుట్టూ ప్రదక్షిణలు వేయిస్తున్నాడు. ఆ రోజు ఏం పని చెప్తలేడు. శంకరుడు వచ్చేసి మరి ఇంత మంచిగా చేస్తున్నారు మీరు ఇంత బాధ పెడుతున్నారు మీరు అంటున్నారు కదా మరి వ్యవసాయదారుడు మీకు ఇంత మంచిగా చేస్తున్నాడు మీరు ఎందుకు బాధపడతారు అని చెప్పేసి ఓదార్చి శంకరుడు వెళ్ళిపోవడం అనేటువంటి జరుగుతుంది. ఆ పండుగను పూర్వం నుంచి కూడా పెద్దలు ఆ సాంప్రదాయాల ప్రకారం ఆ పండుగ జరుపుకుంటున్నారు కాబట్టి మేము కూడా ఆ సాంప్రదాయాన్ని సంస్కృతిని కాపాడుకుంటూ నేటి వరకు కూడా ఆ పండుగలను కొనసాగించడం అనేటువంటిది జరుగుతున్నది. ఈ విధంగా హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. ముదల్ మండలంలోని వెంకటపూర్ గ్రామంలో ఈరోజు సర్పంచ్ ఆధ్వర్యంలో దోమల నివారణ మందులను స్ప్రే చేశారు. వర్షాకాలం కావడంతో దోమలు అధికంగా కావడంతో దోమల మందు మురికి కాల్వల వెంబడి స్ప్రే చేయడం జరిగిందని తెలిపారు. చదివాను ఈరోజు పారిశుద్ధ్య పనుల్లో భాగంగా వెంకటపూర్ని ఈ దోమల బిడద బాగా అవుతున్నందువల్ల ఏం చేసినామంటే ఈ దోమల మందు స్ప్రే చేయించడం జరిగింది. అదేవిధంగా మన ఈ వాటర్ ఎక్కడైతే నిల్వ ఉన్నాయో వాటర్ ఏదైతే ఉందో వాటిని తీసేసి ఎక్కడైనా మురికి గుంటలల్లో నీళ్ళ నిల్వ ఉంటే వాటిని కూడా తీసేసి ఈరోజు పారిశుద్ధ కార్యక్రమం చేయడం జరిగింది. వెంకటపూర్లో ప్రతి గురువారం కూడా ఇట్లా ఏదైనా ఇంకో మంచి కార్యక్రమాలు చేస్తూ పారిశుద్ధ కార్యక్రమాలు చేస్తూ పారిశుద్ధ వెంకటపూర్ని అభివృద్ధి పథంలో తీసుకురావడానికి కృషి చేస్తాం. అవా న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.